విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నపము. ప్రభుత్వం సెలవులు పొడిగించింది పిల్లల ఆరోగ్యం కాపాడడానికి మాత్రమే. కావున మీరు మీ పిల్లలతో రోజు కొంత సమయం గడపండి, వారితో మాట్లాడండి, కొద్దిసేపు వారితో గడపండి, ఉదయాన్నే నిద్ర లేపండి. రాత్రిళ్ళు పొద్దుపోయేసరికి టీవీ ప్రోగ్రాంలు, మొబైల్ ఫోన్లు వాళ్ళతో చూడనివ్వకండి. మీరు కూడా తగ్గిస్తే బాగుంటుంది. విద్యార్థి సబ్జెక్ట్ ఒకవేళ వెనుకబడితే వారికి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆయా పాఠాలలో ఉన్నటువంటి ప్రశ్నకు కొన్ని ప్రశ్నలు వేసి వాటికి జవాబులు అడగండి. రాకపోతే చదవమనండి. అలాగే ఏవైనా సృజనాత్మకతను పెంచే ఇండోర్ గేమ్స్ ఆటలు కానీ ఏదైనా కృత్యాలు కానీ చేసే విధంగా చూడండి. చిన్నపాటి వ్యాయామాలు, యోగా లాంటి వాటిపై కొంత అవగాహన కల్పించి వారితో వాటిని చేయించండి. బయట తిరుగుళ్ళు మీకు తెలియని మీ పిల్లలకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారి దగ్గరకు పంపించకండి. అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పిల్లలు వారు ఏమంటారు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ అది కొంచెం నెగిటివ్కి దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే వారికి పోషకాహారాన్ని అందించండి. అదేవిధంగా అలా అని చెప్పేసి జంక్ ఫుడ్ వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోండి. ఒకవేళ మీ అబ్బాయి కనుక 15 సంవత్సరాలు నిండితే కనుక డాక్టర్ సలహా మేరకు వ్యాక్సినేషన్ వేయించండి. కొన్ని ఆసక్తిని కలిగించేటువంటి పుస్తక పఠనం చేయించండి. పుస్తక పఠనం అనేటువంటిది ప్రస్తుతం కనుమరుగైపోతుంది, సో దీన్ని ప్రోత్సహించండి. వారికి ఇష్టమైతే డ్రాయింగ్, పెయింటింగ్ లాంటి అంశాలను ప్రోత్సహించండి. వీలైతే అప్పుడప్పుడు మీ పంట పొలాలను చూపించండి, ప్రకృతి విద్యను నేర్పించండి. తదేకంగా ఫోన్స్లలో ఆడటం, అదే పనిగా సోషల్ మీడియాలో వీక్షించడం సున్నితంగా ఇలా చూడకుండా, అంటే వారిని సోషల్ మీడియాలోకి అంకితం కాకుండా మీరు సున్నితంగా వ్యవహరించి దానివల్ల కలిగేటువంటి ఏవైతే ఉన్నాయో దుష్ప్రభావాలు వాటికి సున్నితంగా వివరించండి. వారికి తగినంత నిద్ర, విశ్రాంతి చాలా అవసరం. అలాగే దానితోపాటు వినోదం కూడా ఉండాలి. అలా అని చెప్పేసి కృత్రిమంగా వారిపై ఇవి నటిస్తున్నట్టుగా రుద్దకూడదు. సో కాబట్టి మనం ఏదైనప్పటికీ కూడా విద్యార్థుల యొక్క దృశ్య వాళ్ళ మానసిక శారీరక అభివృద్ధి కొరకు వారి యొక్క విద్యాపరంగా ముందుండే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కరోనా తగ్గిపోయి మళ్ళీ పాఠశాలలు తెరుచుకునేంత వరకు మనం ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలి. ఇది అందరి యొక్క బాధ్యత. మన పిల్లల ఆరోగ్యం, మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం. ఇది అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.